ఆడియన్స్లో చిన్నపాటి టెన్షను ఏం జరుగుతుందనే చిన్న ఉత్కంఠ ఉంటే క్యాన్యువల్గా సినిమాలు చూస్తారు. అలాంటి మంచి జాన్ సెల్ చేసుకున్నాం, తప్పకుండా నీకు సక్సెస్ వస్తుంది. కష్టపడే వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం లేట్ అవుతుంది కానీ సక్సెస్ మాత్రం గ్యారెంటీ అండి. నాకు వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలా కష్టపడి మన బ్రదర్ని సినిమా తీసుకుని ప్రొడ్యూసర్గా చేసి హీరోగా చేయడం కాకుండా ప్రొడ్యూసర్గా చేసి ఇంత బాగా వర్కౌట్ చేసేయంటే మనకి మౌన విషయం కాదు. ఇలాంటి యంగ్ టాలెంట్ మనం ఎప్పుడు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తుంది, మనం కూడా మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్కి, డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ మన కాశీ గారు అలాగే వీరశంకర్ గారు, కాశీ గారు మా దర్శకుల సంఘం ప్రెసిడెంట్గా మొన్న ఎలక్ట్ అయ్యారు, ఇవాళ కలిసాను. ఆల్ ది బెస్ట్ కాశీ గారు, మీరు మంచి మనిషి, మనందరికీ బాగా దగ్గరగా ఉండే మనిషి. ఆయన ప్రెసిడెంట్గా రావటం, ప్రెసిడెంట్ డైరెక్టర్గా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే దానికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఒక ప్రధానమైన వ్యక్తి డైరెక్టర్ అయితే అలాంటి డైరెక్టర్లందరికీ ఒక ప్రెసిడెంట్గా కాశీ గారు లాంటి మంచి మనిషి రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడికి వచ్చేసిన వీరశంకర్ గారు నాకు బాగా మంచి మిత్రుడు, అలాగే మన రవికుమార్ భయ్య, ప్రశాంత్ రామకృష్ణ గౌడ్ గారు, మన డిఎస్ రావు గారు, మన ప్రశాంత్ కుమార్ గారు, ఇందాక మన బ్రదర్ చెప్పారు, నేను ఎదురు చెప్తా ఉన్నాను, ప్రశాంత్ కుమార్ వచ్చి రిజ్వాన్ గారు చెప్పేశారు. నిజంగా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను కూడా లాస్ట్ టైం ఒక ప్రాబ్లం ఉంటే మన మొడుజు గారికి సార్లు చెప్పించానండి, రెండు నిమిషాలు అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తప్పకుండా మనందరం కలుద్దాం, రోజే కలిసే వాళ్ళం మనం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి ప్లీజ్. ఓకే ప్లీజ్. అందరికీ నమస్తే. ముందుగా వేదిక ఎదురుగా అంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడిన వేదిక పైన ఉన్న పెద్దల కంటే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్తే. అండ్ అంతే సార్, ప్రాంప్టింగ్ చెప్పాల్సి వస్తుంది నాకు ఇప్పుడు. సో కంగ్రాచులేషన్స్ కాశీ గారు అండ్ టీమ్ అందరికీ. మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారంటేనే అదొక సక్సెస్ క్రిష్ భయ్యకి. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు, మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, టాలెంటెడ్ డైరెక్టర్స్ మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే ఇట్స్ వన్ సింబల్ దట్ మూవీస్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ అండ్ ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మాది కోఇన్సిడెన్స్, మేము క్రిష్ గారు కలవడం, డైరెక్టర్ గారు, డిఓపి గారు, మల్లి గారు, అందరం లైక్ కోఇన్సిడెంటల్గా అందరం కలుసుకున్నాం. కలిసిన తర్వాత ఏ విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం, మనం పక్కన పెట్టేసి మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిపోయింది. సో అప్పుడు కలిసినప్పుడే సాంగ్ కూడా వినిపించాడు, సృజనా తిన్నవారా అనే సాంగ్. సో అవి చూసినప్పుడు విజువల్స్, మన మనాలిలో తీసిన సాంగ్, ఇవన్నీ చూసినప్పుడు చాలా రిచ్గా అనిపించింది సినిమా. అండ్ టైటిల్ ఇట్సెల్ఫ్ రావణ లంక అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. అండ్ దాంతోపాటు మురళీ శర్మ గారు, దేవి గారు యాక్ట్ చేయడం కూడా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ చేయడం, ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ వస్తున్న టైంలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సినిమా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ సినిమా హిట్ అవ్వాలి, అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.